బోధనాస్పత్రులు తెలంగాణ వైద్య విధాన పరిషత్లోని పదోన్నతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు ఈ అంశంపై ఆయన ఈ రోజు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు నిమ్స్ నూతన బిల్డింగ్ పనులు మెడికల్ కాలేజీలు ప్రొఫెసర్ల పదోన్నతులు బదిలీలు పీఎంపీ ఆర్ఎంపీలకు శిక్షణ తదితర అంశాలపై సమీక్షించారు టీచింగ్ ఆసుపత్రుల్లో నూట తొంభై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆదేశించారు కౌన్సిలింగ్ పూర్తి చేసి వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలన్నారు ప్రొఫెసర్ నుండి అడిషనల్ డిఎంఈగా పదోన్నతి పొందేందుకు వీలుగా వయో పరిమితిని యాభై ఏడేళ్ల నుండి అరవై నాలుగేళ్లకు పెంచాలని నిర్ణయించారు అడిషనల్ డీఎంఈ పదోన్నతి ప్రక్రియ వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్తులని మొత్తం నూట పన్నెండు డిప్యూటీ సివిల్ సర్జన్ సివిల్ సర్జన్ పదోన్నతుల ప్రక్రియ వెంటనే చేపట్టి పది పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ వైద్య విధాన పరిషత్లోని మూడు వందల డెబ్బై ఒక్క నర్స్ ప్రమోషన్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు వచ్చే పది రోజుల్లో లోకలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి నెల రోజుల్లో ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి చెప్పారు ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ రేడియోగ్రాఫర్స్ సంబంధించిన పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు నిమ్స్ నూతన బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలన్నారు కొత్తగా సమకూర్చుకున్న రెండు వందల ఇరవై ఎనిమిది అమ్మఒడి వాహనాలు నూట ఎనిమిది వాహనాలు ముప్పై నాలుగు హార్సే వాహనాలను ఆగస్టు ఒకటవ తేదీన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు